రోజు పంచపడకాల టాపిక్ ఇస్ మనకి ఎలాంటి సందర్భాల్లో ఒళ్ళు మండుద్ది. నాకైతే ప్రస్తుతానికి నీ ఇలాంటి అందాన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఇంత అందం దేవుడు నీకెందుకు ఇచ్చాడు? మా ఆడవాళ్ళకి కూడా కొంచెం కొంచెం ఇచ్చుంటే మేము కూడా ఒక రకుల్ ప్రీత్ ఇలియానా ఏదో ఒక డయట్ వాళ్ళం కదా. నన్ను తయారు చేయగా మిగిలిన మట్టితో నిన్ను తయారు చేశాడు. రాని, నాకు నువ్వు ఒకసారి త్రిష డైలాగ్ ఉంటుంది చూడు, అయ్యో దేవుడా ఎందుకయ్యా నాకు ఇంత అందం ఇచ్చావు అని కళ్ళద్దాలు తీసి చెప్తే ఎట్లుంటదో చూడాలండి. 3, 2, 1 యాక్షన్. ఓ పైన ఉన్న దేవుడా, నువ్వందరికీ ఇవ్వన అందం నాకు ఎందుకు ఇచ్చావయ్యా? నువ్వు ఆర్టిస్ట్ వాయండి. కాలం ఏదైనా ఉన్నాయన్నీ అయ్యే కదా. 1950s త్రిష కాదు, లేటెస్ట్ గా త్రిష స్వింగ్ సార్ అట్లాంటి టైపులు ఉండాలి. దేవుడా అమ్మో, ఇగో ఇగో ఈ సినిమా రిలీజ్ అవ్వదు, నువ్వు డైలాగ్ చెప్పిన కూసో. మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చే మీరు కూడా నాకు అగ్నిస్ఫీరియల్ సపోర్ట్ చేస్తా, నువ్వని చేస్తే ఓడి చేస్తాడు. ఈ జనరేషన్ అలాగే ఉన్నారు. ఏ అమ్మా ఇట్లా పెట్టుకుని కూర్చున్నాడా? ఏమ్మా నువ్వు ఇంతకు ఎలా ఉండలేదు. వినోద్ని చూసి నేర్చుకోరా. వినోద్ని ఒకసారి చెప్పు. అయ్యో దేవుడా, దేవుడా ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు నాకు? చూసావా చూసావా రవి బావ, నువ్వు కూడా 2 నిమిషాలు నన్ను చూస్తే చూపు తిప్పుకోలేకపోతున్నావు. ఇది కూడా నా మీదకి వచ్చిందా? నువ్వు అక్కడనే చెప్తే బాగుండేది. ఆడ నువ్వు తయారు చేసేటప్పుడు దేవుడి దగ్గర కరెంటు పోయిందంట, ఏదేదో చేసేసిండు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఇలాంటి సందర్భాల్లో మనకు ఒళ్ళు మండిపోతుంది. బాత్రూమ్ లో ఉన్నప్పుడు డోర్ పగల కొట్టుకొని వచ్చి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే ఒళ్ళు మండుతుంది. ఇమాజిన్ మా రాణి బిజీ ఉంది, డోర్ టూత్ పేస్ట్ ఏంటి డాడీ నా మీద? లేదు లేదు అంటే ఇమాజిన్. చెప్పిన దాంట్లో చాలా రాంగ్ ఉంది. ఏముంది? చుట్ట నోట్లో పెట్టుకుని చెంబు పట్టుకొని కాలో కొట్టుకుపోతాను కానీ బాత్రూమ్ లో ఎందుకు ఉంటాను నేను? నీ అందం ఎట్లాంటిది అంటే నువ్వు గట్టు మీద పోతున్నా గానీ అక్కడికి కూడా వస్తుంది కాజల్. మీ టూత్ పేస్ట్ లో అమ్మా నేను గట్టు మీద కూర్చున్నా చేపలు అటు ఇక్కడు ఎగురుతుంటూ నా అందాన్ని చూస్తే తెలిసిన ఏమందాన్ని? మా స్విమ్కి మేడం పైన ఎవరైనా పంచలేస్తే ఒళ్ళు మండుతుంది. అందుకే పంచలు వేసుకోకుండా ఫ్రాక్లు వేసుకుని వస్తుంది. సండే రోజు షూట్ కి పిలిచి వెజ్ పెడితే ఒళ్ళు మండిపోద్ది. అందుకే మేము ప్రతిరోజు నాన్ వెజ్ పెడతాం, దట్ ఈస్ పటా. ఇక్కడ ఉన్న ఈ లేడీస్ అందరిలో 4 లేడీ గెటప్ వేసుకున్నారు కదా, గెటప్ బాగా సూట్ అయ్యి నిజంగా చాలా అందంగా ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్ ఒక లేడీ లాగానే ఉంది. ఇప్పుడు అందం అయితే ఆ పావని ఇంటి బయట డిస్టి బొమ్మ లాగా పెట్టే ఫేస్ ఎవరిది? ఆన్సర్ ఇవ్వాలి కదా. అవును, దిష్టి బొమ్మ అంది. పెళ్ళాన్ని ఇంట్లో పెట్టి మొగుడు బయటకు వెళ్ళిపోతే ఆ దిష్టి బొమ్మలే కాపలనే సంగతి నీకు తెలీదు. ఎన్నో ఎకరాలు మీరు భోజనం చేస్తున్నారంటే వ్యవసాయానికి కాపలా ఉండేది ఒక దిష్టి బొమ్మ. ఇవన్నీ రావు టీవీలో. నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నా పిల్లకి మెసేజ్ చేసినప్పుడు ఇంత పెద్ద మెసేజ్ చేస్తానా, కానీ నా పిల్ల మాత్రం HMMM కే అని రిప్లై చేస్తుంది, అప్పుడు ఒళ్ళు మండుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటుంది? ఐ లవ్ యూ అని పంపుతుంది. దాని తర్వాత ఏముంటుంది ఫీలింగ్? గాల్లో తేలుతాం అని కదా. దాని తర్వాత సారీ బేబీ రాంగ్ మెసేజ్ అన్నాను అప్పుడు. ఓకే, సో ఇప్పుడు శాంతి నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో నీకు ఒళ్ళు మండుతుంది? టీవీలో నచ్చిన సినిమా ఒకటి చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తున్నా లేదా కరెంట్ పోయినా కొంచెం ఇబ్బందిగా ఆకర్షిస్తుంది. శాంతి టీవీ ఉందా రూమ్ లో? రాజు మీ ఇంట్లో అద్దం ఉందా? యా పావన్.
పటా షోకి ఎంజాయ్ చేద్దామని వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళని తగలబెడతారు చూసారా, అప్పుడు మండుద్ది. మీకోటి తెలుసా, వీళ్ళు బిస్కెట్ లేయడం తప్ప ఇంకోటి రాదు. దాదా బిస్కెట్ల గురించి ముసల్దానా బగాళీ ఇస్కట్ట మేము వెళ్ళాలి. వాటే ప్రెజెంట్ సార్ ప్రెజెంట్ చోటు కొంటే చోటు కొంటే. ఎలాంటి సందర్భాల్లో నీకు ఒళ్ళు మండుతుంది? ఎలాంటి సందర్భాల్లో ఒళ్ళు మండుతుంది అంటే, సూపర్ రాణి చెప్పమ్మా. ఎలాంటి సందర్భాల్లో ఒళ్ళు మండుతుంది అంటే, సూపర్ మా రాజుగారు చెప్పకముందే సూపర్ అంటే సూపర్ ఆన్సర్ ఇలా ఉంటది. ఆ నిల్చొని చెప్పండి రాజుగారు, ఐ వాంట్ సీరియస్లీ టెల్ యు సమ్. నేను సీరియస్గా మా టెల్ ఒక్క నిమిషం మిమ్మల్ని పొగుడుతు. ఓకే ఓకే, హి ఆస్క్ యు రాంగ్ క్వశ్చన్. ఎలాంటి సందర్భాల్లో ఒళ్ళు మండుతుంది? ఐ యామ్ అండర్స్టాండ్. చెప్పేది విను బై హౌలే చుంచు మోహన్ దానా. ఎలాంటి సందర్భంలో ఒళ్ళు ఆల్రెడీ ఒళ్ళు మండే ఉంది కదా, ఒళ్ళే లేని వాడికి మండడం గురించి ఎట్లా అడుగుతున్నారు అని చెప్పు. ఆ రోజు నాకు శోభనం భార్య పాలగలాసతో ఎదురుగా వస్తాదని ఎదురు చూస్తుంటే ఇప్పుడే కొట్టకండి రా, ఇంకా అవలేదు. శోభనం ఆ రోజు నాకు శోభనం భార్య పాలగలాసతో వస్తుందని ఎదురు చూస్తుంటే అత్తగారు వచ్చి మూడు రోజులు సెలవురా ఎదవా అన్నప్పుడు ఒళ్ళు మండుతుంది. పాపం ఆమె దరిద్రం టైం వచ్చక ముందు అత్తగారు వచ్చి ఆపేశారు. దరిద్రుడా ఏమంటుండ ఆయన.